కరీంనగర్ జిల్లాలోని గన్నేరవరం మండలంలో చిగురుమామిడి మండలంలోని రామంచు గ్రామము, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి, నవాబుపేట్, గన్నేరవరంలోని చొక్కారావుపల్లి గ్రామంలో సహకార సంఘం సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. పిఏసీఎస్ చైర్మన్ కోమటిరెడ్డి రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, వేసవిలో వర్షాలు వచ్చే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ముందుగా వివిధ గ్రామాల్లో ప్రారంభించామని రామగోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చిగురుమామిడి మండల కార్యదర్శి ఎలుగొందల రాజయ్య, డి లచ్చయ్య, అందేస్వామి, సిబిఐ నాయకులు బుర్రా అంజయ్ గౌడ్, అంజిరెడ్డి, లక్ష్మీరెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వస్తాయి అనేటువంటి ఎండలు ముదిరిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం తొందరగానే ఈ సెంటర్లు ప్రారంభం చేసి కొనుగోలు చేయడానికి సన్నాహం చేస్తా ఉన్నాం. అఫీషియల్గా ఈ అన్ని సెంటర్లకు మిల్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. మన ఈ వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో మాత్రమే రైతులు ధాన్యాన్ని అమ్ముకొని మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరను ఉపయోగించుకొని మరి దీన్ని ఉపయోగించుకోవాలని లాభపడాలని రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా మధ్య దళారీలు ఈ మధ్యకాలంలో 1350, 1360, 1370 రూపాయలకు మరి తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని మరి వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నారు. దానివల్ల రైతుల నష్టం కలుగుతూ ఉంది. ఇప్పటికే వరి ధాన్యం పండించేటువంటి రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారంగా కనీసం 2800 రూపాయల క్వింటలు కొనాల్సినటువంటి అవసరం ఉండే, కానీ ఈ ప్రభుత్వాలు స్వామినాథన్ కమిటీ రికమెండేషన్లను మరి అమలు చేయకపోగా ఏదో మరి మద్దతు ధర అని ప్రకటించి వాళ్ళ మద్దతు ధరను అమలు చేస్తామని, ఈ మద్దతు ధరకు మనం అమ్ముకోవడము నష్టమే అయినప్పటికీ కూడా బయట దళారీలు మధ్య దళారీలకు అమ్మడం ద్వారా తూకంలో మోసం జరుగుతూ ఉంది, ధరలలో మోసం జరుగుతూ ఉంది, అన్ని విధాలు కూడా మోసం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తూకాల్లో మోసం లేకుండా ధరలో తేడాలు లేకుండా మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధరకు మనం ఈ కొనుగోలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే రైతులు మంచిగా లాభపడతారు. కాబట్టి మా చెల్లింపులు కూడా ప్రాంప్ట్గా ఉంటాయి ఆన్లైన్.